హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ లాజిక్ గేట్స్లో అండ్ ఆర్ నాట్ త్రీ గేట్స్ చూడడం జరిగింది. ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి నాండ్ నార్. నాండ్ నార్ గేట్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండ్ గేట్ తెలుసుకోవాలి. అండ్ గేట్ విత్ నాట్ ఆప్షన్ తీసుకుంటే దాన్నే మనం నాట్ అండ్ అంటాం, దాన్నే షార్ట్కట్లో నాండ్ అంటాం. సో నాండ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ అండ్. నాట్ అండ్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ నాండ్. అంటే అండ్ యొక్క లాజిక్ గేట్స్కి సంబంధించిన ట్రూత్ టేబుల్స్ చూసాము, అండ్లో ఎప్పుడు ఇన్పుట్స్ తీసుకుంటే ఏ అవుట్పుట్ వస్తుంది అనేది కూడా చూసాం. దానికి రివర్స్ ఆపరేషన్ చేస్తేనే మనకి నాండ్ అనే గేట్ అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నాండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు an AND gate. But AND gate తో ఈక్వల్ అయినా కూడా ఈ AND gate కి మనం ఏం చేస్తున్నాము, ఫాలోడ్ బై నాట్ గేట్. AND gate కి నాట్ గేట్ ని ఫాలో అప్ చేస్తే, యాడ్ చేస్తే వచ్చేది NAND gate. ఈ NAND gate కూడా ఏం చేస్తుంది అంటే హై అవుట్పుట్ ఇస్తుంది. ఎలా, AND gate కూడా మనకి హై అవుట్పుట్ ఇస్తుంది, బట్ టూ ఇన్పుట్స్. AND gateలో మనకు అవుట్పుట్ హై రావాలి అంటే టూ ఇన్పుట్స్ అనేవి కంపల్సరీ హై ఉండాలి. అంటే బోత్ వాల్యూస్, ఇన్పుట్ వాల్యూస్ 1 1 వచ్చినప్పుడే ఇట్ గివ్స్ ద అవుట్పుట్ 1. అంటే బోత్ ఇన్పుట్స్ హైగా ఉన్నప్పుడే మనకి అండ్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది కూడా హైగా ఉంటుంది. కానీ నాండ్ గేట్ ఏంటి, అండ్ గేట్కి నాట్ గేట్ అంటే ఆపోజిట్. సో ఇక్కడ బోత్ ఇన్పుట్స్ లోగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. So the NAND gate gives మనకు అవుట్పుట్ అనేది హైగా ఇస్తుంది. సో హై అవుట్పుట్. బట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ లో, సో ఎట్లీస్ట్ అక్కడ ఏ ఒక్కటి లోగా ఉన్నా కూడా ఇట్ గివ్స్ ద హై అవుట్పుట్. సింపుల్లీ మనకి అండ్ గేట్ వచ్చింది, అండ్ ట్రూత్ టేబుల్ వచ్చింది అంటే దానికి ఆపోజిట్ వేసే వాల్యూసే మనకి నాండ్ గేట్ అవుతుంది. ఈ నాండ్ గేట్ అనేది కూడా సేమ్ లైక్ మనం అండ్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో ఒక స్మాల్ సర్కిల్ అనేది అవుట్పుట్లో మెన్షన్ చేస్తూ ఇక్కడ నాండ్ గేట్ని రిప్రజెంట్ చేస్తాం. సో దీనికి సంబంధించి లాజిక్ గేట్ అండ్ ట్రూత్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, ద ఫస్ట్ నేను ట్రూత్ టేబుల్ చెప్తున్నాను, ఏ బి అండ్ ద వాల్యూ ఎక్స్. సో ఫస్ట్ మనం తీసుకునే ఇన్పుట్ 0 0 0 1 1 0 1 1. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన వాళ్ళే ఏంటంటే ఫస్ట్ ఎట్లీస్ట్ వన్ ఇన్పుట్ ఈజ్ లో మీన్స్ 0. వన్ ఇన్పుట్ జీరో ఉన్నా కూడా ఇట్ గివ్స్ ద హై వాల్యూ అంటే 1. సో ఇక్కడ రెండు వాల్యూస్ లోగా ఉన్నాయి, మనకి ఒక్క వాల్యూ లోగా ఉన్నా సరిపోతుంది, ఇట్ గివ్స్ 1. ఇక్కడ రెండిట్లో ఎట్లీస్ట్ వన్ వాల్యూ ఈజ్ లో మనకు అవసరం, ఎట్లీస్ట్ వన్ వాల్యూ లోగా ఉంది కదా, సో ద అవుట్పుట్ ఈజ్ హై. నెక్స్ట్ ఎట్లీస్ట్ వన్ వాల్యూ ఈజ్ లో, దట్ ఈస్ 0, ఎట్స్ ద అవుట్పుట్ ఈజ్ హై. బట్ బోత్ ద వాల్యూస్ ఆర్ హై, మనకి ఎట్లీస్ట్ వన్ ఇన్పుట్ అనేది లోగా ఉంటేనే హై అవుట్పుట్ వస్తుంది. సో ఇట్ షోస్ 0, ఇట్ గివ్స్ ద వాల్యూ అవుట్పుట్ 0. సో ఇది మనకి నాండ్ గేట్. సేమ్ ఇదే వాల్యూస్ మీరు అండ్ గేట్లో చూసుకుంటే రివర్స్లో ఉంటాయి. సో నాండ్ గేట్ అనేది అందుకే అండ్ గేట్కి ఆపోజిట్ అని చెప్తాం. సో దీనికి సంబంధించి లాజిక్ గేట్ సేమ్ అండ్ గేట్కి ఎలా అయితే వేస్తామో అలానే వేస్తాము. టూ ఇన్పుట్స్ తీసుకుంటున్నాము, ఆ టూ ఇన్పుట్స్ కూడా మనం తీసుకున్న వాల్యూస్ ఏ బి. ఓకే, ఏ బి ఇన్పుట్ నేమ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, బట్ ఇన్పుట్ వాల్యూస్ అనేవి 0 and 1 మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఏబికి నాట్ అండ్ అప్లై చేయాలి. దిస్ ఈజ్ అండ్ కానీ దీనికి ఏం అప్లై చేయాలి, నాట్ అప్లై చేయాలి. ఆ నాట్ అప్లై చేయడం మీన్స్ ఎ స్మాల్ సర్కిల్, దెన్ ఇట్ గివ్స్ ద అవుట్పుట్ యాజ్ ఎక్స్. అంటే నార్మల్ అండ్ గేట్కి నాట్ అనే దాన్ని అప్లై చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, దట్ ఈజ్ నాండ్ గేట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే, మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో నార్మల్ దానికి నాట్ అంటే రివర్స్ అనేది ఇవ్వడం ఎలా మెన్షన్ చేస్తాం, కాంప్లిమెంట్ కింద మెన్షన్ చేస్తాం. సో దిస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఈక్వల్ టు అండ్ ఆపరేషన్ ఫస్ట్ ఏ బి. సో ఇది జస్ట్ నార్మల్ అండ్ ఆపరేషన్. ఇప్పుడు దీనికి నాట్ ఆపరేషన్ అంటే రివర్స్ అనమాట, దట్ ఈస్ కాంప్లిమెంట్, ఏబి కాంప్లిమెంట్. సో దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు ఏబి కాంప్లిమెంట్ అనేది నాండ్ యొక్క ఈ లాజిక్ గేట్ యొక్క
ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దిస్ ఈస్ NAND గేట్. నెక్స్ట్ NOR గేట్. సో ఫస్ట్ దీనికి కూడా NOR గేట్ తెలియాలి అంటే ఫస్ట్ మనం ప్రీవియస్గా OR గేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. OR గేట్ తెలిసిన తర్వాతే మనకి NOR అనేది తెలుస్తుంది. సో ఇది కూడా సేమ్, NOT విత్ OR. OR గేట్ ఆల్రెడీ తెలుసు కదా, ఆర్కి విత్ నాట్ అనే ఆప్షన్ మనం కంబైన్ చేస్తాం. సో దిస్ NOR OR గేట్ ఫాలోడ్ బై NOT గేట్, సేమ్ సింపుల్ మనం ప్రీవియస్ OR గేట్కి యాడ్ చేయటమే అనమాట. సో ఇక్కడ మళ్ళీ సేమ్ OR గేట్లో ఏవైతే రాసామో దానికి రివర్స్ వస్తుంది. ఇక్కడ ద NOR గేట్ గివ్స్ ఏ లో అవుట్పుట్, మనకి అక్కడ హై అవుట్పుట్, ఇక్కడ లో అవుట్పుట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్స్ ఆర్ హై. సేమ్ దానికి రివర్స్ అనమాట, ఎనీ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ హై. సో ఇక్కడ కూడా సేమ్ OR గేట్కి చిన్న సర్కిల్ యాడ్ చేసి NOR గేట్ కింద రిప్రజెంట్ చేస్తాము. దీనికి సంబంధించి ఇన్పుట్స్ ఏ బి అండ్ ఎక్స్. సో ఇన్పుట్ 00 01 10 11. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది లో వస్తుంది. ఎప్పుడు లో వస్తుంది? ఇఫ్ ఎనీ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆర్ హై. ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా కూడా మనకి అవుట్పుట్ అనేది లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్పుట్ హైగా ఉందో దానికి అవుట్పుట్ లో వేసుకుని చూడండి. సో 01 ఇక్కడ ఎట్లీస్ట్ 1 ఇన్పుట్ హైగా ఉన్నా కూడా మన రిజల్ట్ లో వస్తుంది. సో అంటే దట్ ఈస్ 0 ఎట్లీస్ట్ 1 ఇన్పుట్ హై, 0 ఎట్లీస్ట్ 1 ఇన్పుట్ హై, బోత్ ఇన్పుట్స్ ఆర్ హై, సో దెన్ 0. ఇక్కడ రెండు ఇన్పుట్స్ లోగా ఉన్నాయి కానీ మనకి ఎట్లీస్ట్ 1 ఇన్పుట్ హైగా ఉండాలి. సో దట్ ఈస్ ఇట్ గివ్స్ ద వాల్యూ హై. మనకి ఇక్కడ అవుట్పుట్ యాక్చువల్గా NOR గేట్లో ఏం రావాలి? ద NOR గేట్ గివ్స్ ఏ లో అవుట్పుట్. సో ఫస్ట్ లో అవుట్పుట్స్ నోట్ చేసుకుందాం. సో ద రిమైనింగ్ వన్ ఈస్ 1, బికాస్ ఇక్కడ 1 ఎందుకు వచ్చింది అంటే దెర్ ఈస్ నో హై ఇన్పుట్. మనకి ఎట్లీస్ట్ 1 హై ఇన్పుట్ కావాలి, బట్ బోత్ ఇన్పుట్స్ ఆర్ లో, సో దెన్ ద రిజల్ట్ ఈస్ హై. సో దీనికి సంబంధించి లాజిక్ గేట్ సేమ్ OR గేట్. OR గేట్కి మనం ఇలా జస్ట్ కరువులా వేస్తాం కదా, ఇలా కరువులా వేసిన తర్వాత మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ వచ్చేసరికి ఏ అండ్ బి, బట్ విత్ నాట్ ఆపరేషన్. సో దెన్ యాడ్స్ చిన్న సర్కిల్, దెన్ రిజల్ట్ ఈజ్ ఎక్స్. అయితే దీనికి సంబంధించి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. ఆర్ ఆపరేషన్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ ఏ ప్లస్ బి విత్ నాట్, దట్ ఈస్ కాంప్లిమెంట్. ఏ ప్లస్ బి కాంప్లిమెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గేట్ నుంచి ఇది ఎలా రాస్తున్నాం ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ మనకి కమింగ్ సూన్ బూలియన్ ఆల్జీబ్రా అనేది వస్తుంది. అందులో మొత్తం ఫార్ములాస్ సొల్యూషన్స్ అన్నీ కూడా, ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఈ ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకుని ఉంటాయి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తేనే అక్కడ ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఇంత చిన్న గేట్స్కి మనం ఎక్స్ప్రెషన్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది అర్థమైతే అక్కడ ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు.